जय श्री वेंकटेश जय श्री अन्नमाचार्य श्रीवार लीलल कार्यक्रम अत्यंत हृदयंगा भगवंतुनि योक्क अनुग्रहंतो चक्कगा कोनसागुतुंदि पूजा टीवी निर्वहिस्तुन्न श्रीवार लीललु मनंदरिकी स्वामी योक्क अनुग्रहान्नि एल्लप्पुडू कुरे चेयालनि అనుగ్రహం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పించాలనేటువంటి సంకల్పం ఈ శ్రీవారి లీలల కార్యక్రమం యొక్క రూపకల్పన. స్వామి చూపించిన దయ వివరించడానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కూడా చూద్దాం. స్వామి సేవ చేయటమే జీవితం యొక్క పరమార్థము, అది ఏ ధన్యత అని అంటున్నారు జయశ్రీ. మరి వారు చెప్పినటువంటి శ్రీవారి లీల చూద్దామా? నా పేరు జయశ్రీ. నాకు అసలు ఇలా మాట్లాడాలంటేనే చాలా భయం, కానీ అమ్మ పక్కన ఉన్నారు కదా, స్వామి పక్కన ఉన్నాడు, అందుకని స్వామి లీలలు చెప్పాలని నాకు ఎంతో ధైర్యంగా ఇక్కడికి వచ్చాను. నాకు అసలు జీవితంలో ఒక మిరికిల్ అంటే అమ్మ కలవటమే నాకు ఒక మిరికిల్. ఆవిడ దేవుడి మీద ఎలా నమ్మకం పెంచుకోవాలి, స్వామి మీద ఎలా మన నమ్మకం ఉంచుకోవాలనే ఒక మార్గం మాకు చూపించారు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను, కానీ అమ్మ మార్గంలోకి వచ్చాక అవన్నీ అలా జరిగిపోయి నాకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది, స్వామి నా కూడా ఉన్నాడు అనే ఒక ధైర్యం నాకు అలవర్చింది. నేను అసలు కాలు నొప్పి ఎక్కడికి తొందరగా వెళ్ళలేకపోతున్నాను, కానీ స్వామి సేవ చేసుకోవాలని చాలా కోరిక ఉండేది నాకు. మా ఊరు నుండి ఒక బ్యాచ్ వెళ్తుంటే అందులో ఒక ఆవిడ లాస్ట్ మినిట్లో మానేస్తే అది నాకు ఇచ్చారు. ఆ సేవ చేసుకోవడమే నాకు చాలా జీవిత ధన్యం. నా లగేజ్ నేనే మోసుకోలేని స్థితి కూడా, కానీ ఇక్కడ మా వారు ఎక్కించారు, అక్కడ దిగిన తర్వాత స్వామే ఒక ఆయన్ని పంపించినట్టు నా లగేజ్ని మళ్ళీ బస్సులో పెట్టడం, మళ్ళీ అలిపిరి దగ్గర చెక్కింగ్ దగ్గర దింపటం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి సేవా సదన్ దగ్గర దింపి మళ్ళీ ఆయన నేను థ్యాంక్స్ చెప్దామని నాకు కనిపించలేదు. ఆయన అక్కడి నుంచే నాకు స్వామి లీలలు కనిపించడం మొదలైంది. అలాగే కింద కూర్చుంటే లేవలేని స్థితి నాది, కానీ వారం రోజుల పాటు కింద పడుకుని ఆయన సేవ ఏది ఇస్తే అది చేసాము. వారం రోజులు తొలి ఏకాదశి రోజున ఆలయ ప్రాంగణంలో మాకు సేవ ఇచ్చారు. రాత్రి సమయంలో ఆయన ధ్వజస్తంభం తాకటం అనేది మామూలు సామాన్యులకి ఎవరికి మనకి దక్కనిది, కానీ సేవా సదనంలో ఉండటం వల్ల ఆ ధ్వజస్తంభం ముట్టుకుని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి స్వామివారి పవళింపు సేవ చూసి ఆయన ప్రసాదాన్ని స్వీకరించి రావటం నా జీవితంలో చాలా ముఖ్యమైన అనుభవం. ఆ స్వామి దయ్యం అంటే మనకి ఎన్నైనా జరుగుతాయి, అమ్మ దయ్యమన్నా నాకు మార్గం సుగమం అవుతుంది. ఆ స్వామిని నమ్ముకుని వెళ్ళాను, మంచి గృహాన్ని చూపించాడు, అన్నీ నాకు ఇంకా జీవితంలో అన్నీ మంచి జరుగుతాయని నా భావం. జయశ్రీ గారు మనందరికీ అత్యంత ప్రేమగా వివరిస్తున్నటువంటి మాట, స్వామి యొక్క సేవ చేయటం మనందరికీ ధన్యతనిస్తుంది అని నిజమే. కానీ ఈ సేవ ఎలా చేయాలో చాలామందికి అర్థం కానిది, కానీ ఇంకొక పరమార్థం అందులో దాగి ఉన్నది. ఏమిటనంటే నిజంగా సేవ చేయాలి అనేటువంటి దృక్పథం, యాటిట్యూడ్ గనక మానవుడికి ఉంటే అది తప్పకుండా ఎక్కడ ఆ సేవ చేయాలో ఎలా చేయాలో ఆయనే సంకల్పించుకుని చేస్తూ ఉంటాడు. కానీ మనం ఈలోపు ఏం చేస్తామనంటే మన బుద్ధిని, మన యొక్క తెలివిని, మన యొక్క శక్తిని నమ్ముతూ ఉంటాం. తప్పు కాదు, కానీ అది కొంత మేరకు మాత్రమే ఉపయోగపడగలదు. ఇక్కడ జయశ్రీ గారు అంటున్నటువంటి మాట, సేవ చేయాలనుకున్నాను కానీ నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి. నిజంగానే సేవ చేయాలి అని అంటే అప్పుడు కాళ్ళు నొప్పులు రావాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఉంది, లోపల తపన ఉంది, సేవ చేయాలనేటువంటి మంచి దృక్పథం ఉన్నది, కానీ శరీరం సహకరించడం లేదు. ఒక్కోసారి అట్లా జరుగుతూ ఉంటుంది. శరీరం సహకరించినప్పుడు ఏది చేయటానికి మనకు కష్టం. అందుకే అట్లా
మంచిగా అంటే నేను సేవ చేయాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో నేను ఉంటే నాకు కాలు నొప్పైనప్పటికీ దేవాలయానికి వెళ్ళగానే స్వామి ఎవరో పంపించినట్లుగా నేను చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగిపోయాయి అని చెప్పారు. దైవం మనుష రూపేణ అని అంటూ ఉంటాం. అంటే మీ యొక్క తపన అంతర్యామిగా భగవానుడు అందరిలో ఉన్నాడని అంటున్నాంగా. కనుక మీ ద్వారా జరగవలసినటువంటి సేవ ఏదైతే ఉన్నదో దాన్ని మీకు శరీరంలో ఉన్నటువంటి ఒకనొక కష్టం వల్ల భగవానుడు ఇంకొక రూపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తికి ఆ పనిని అప్పగించి దానిని సాకారం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మీకు ఆరోగ్యము లేకపోతే కాలు బాగోకపోవటము అనేది ఒక చిన్న పార్శ్వం, కానీ పెద్దదైనటువంటి సత్యం ఏమిటి అని అంటే ఆయన నిజంగా చేయించుకోవాలి అని అనుకుంటే ఎట్లాగైనా చేయించగలడు, ఎట్లాగైనా రాగలడు. అందుకని ఇక్కడ మీ యొక్క కాలు నొప్పిని కూడా పక్కన పెట్టి స్వామి యొక్క సేవ చేయటానికి ఇంకొక అతన్ని పంపించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాడు. ఒక్క విషయం మాత్రం మనం ఎప్పుడూ పని చేస్తూ ఉన్నప్పుడు, మంచి పని చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన వల్ల మాత్రమే మంచి పనులు జరగవు, మన ద్వారా మాత్రమే మంచి పనులు జరుగుతూ ఉంటాయి. ఈ ద్వారా జరగటం అనేటువంటి దాన్ని గనక గుర్తెరిగి మనం ఉంటే గనక మన కొరకు చేయటానికి ఇంకొక వ్యక్తి తప్పకుండా వస్తాడు. అతనే పరమాత్మ అని అంటాం, దైవం మానుష రూపేణ అని అంటాం. ఎందుకనంటే ఉన్నదంతా ఆయన ఒక్కడే కనుక, ఇన్ని లేవు, కానీ మనకు ఒక వివరం కావాలి కనుక పేర్లతో వస్తూ ఉంటాం, ఉంటూ ఉంటాం. అందరిలో నుంచి పనిచేసేవాడు ఆయనే కనుక ఆయన చక్కగా మన చేత, మన ద్వారా ఏం చేయించుకోవాలో దాన్ని చేస్తూ ఉంటాడు. దాన్నే మనకు చక్కగా ఈ స్వామి యొక్క లీలలో తల్లి జయశ్రీ వివరిస్తూ ఉన్నారు. మనందరికీ కూడా ఆనందం కలుగుతోంది ఇట్లాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు. అందుకే నేను అంటూ ఉంటా, ఎక్కడ స్వామి గురించి మననం మాటలు చెప్తూ ఉన్నామో అది భాగవతమే. కనుక ఈ అవకాశం, స్వామి లీలలు చెప్పేటువంటి అవకాశం, శ్రీవారి లీలల కార్యక్రమం మనకివ్వటం మనందరికీ కలిగినటువంటి సదవకాశం. ఈ సమయం భగవానుడు మనకి ఇది చెప్పటానికి ఇచ్చినటువంటి మహాభాగ్యం. స్వామి జయశ్రీ తల్లికి అపారమైన దయను ఎల్లప్పుడూ చూపించాలని, వారు చేస్తున్నటువంటి మంచి పనులు నిరంతరం వారి ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా భక్తులందరం కూడా ఆకాంక్ష చేస్తున్నాం. స్వామి మీ చేత అలాంటి పనులు చేయిస్తూనే ఉంటాడని మనస్ఫూర్తిగా స్వామివారి మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా, మచ్చిక మరునిఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా, మచ్చిక మరునిఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా. చెంగావిని తళుకుమోవి కోవిల కొసరు పాట కొంబరోని మాట, తావుల చెంగావిని తళుకుమోవి, గోవజోవాది రంగు గుబ్బలని మెరుగు, గోవజోవాది రంగు గుబ్బలని మెరుగు, భావజుదా కదలు గోవజోవాది రంగు గుబ్బలని మెరుగు, భావజుదాడి రొదలు పాదపుని కదలు, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా,
మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ తిబిగువు అద్దలింపు కసరు మోహంపు కొసరు ముద్దుల నీనగవు చిమ్ముల రతిబిగువు అద్దలింపు కసరు మోహంపు కొసరు గద్దరిని అలపు వెంకటపతి తలపు సాము గద్దరిని అలపు వెంకటపతి తలపు అద్దపు నీవోము మోహన రతి సాము విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక వరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ మచ్చిక మరుని ఢాక మగువని రాక విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ